హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు మనం కలర్ఫుల్ స్వీట్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామో చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదా ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఇప్పుడు ఈలోగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా నాలుగు బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి వాటి సైడ్స్ మొత్తం కట్ చేసేసుకోండి ఎందుకంటే అవి కలర్ బ్రౌన్ కలర్లో ఉన్నది మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి ఇవి మొత్తం రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ని మనం ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని దాంట్లో ఒక కప్పు పాలు పోసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలండి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పాలుని బాగా వేడవనివ్వాలి అయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలండి మెల్ట్ అయ్యేదాకా ఇలా తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగంటి పోతూ ఉంటుంది ఇలా మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి అస్సలు హై ఫ్లేమ్ మీద పెట్టద్దు ఇలా షుగర్ అంతా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు వన్ ఫోర్త్ కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం దగ్గర పడుతుందండి ఎందుకంటే రవ్వ కూడా కొంచెం ఉడుకుతుంది కదా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న బ్రెడ్ పొడిని యాడ్ చేసుకోవాలి కొంచెం కొంచెం వేస్తూ యాడ్ చేసుకోండి ఇలా మొత్తం యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని రెండు పార్టీషన్స్గా చేసుకోవాలి చూసారు కదా మొత్తం చల్లారిపోతే డ్రై అయిపోతుందండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే దీన్ని రెండు పార్టీషన్స్గా చేసుకొని ఇలా ఒక పార్టీషన్లో మనం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటే ఇష్టంగా తింటారు కదా ఇప్పుడు ఒక షీట్ తీసుకోండి కవరు నేను ఇక్కడ గోధుమ పిండికి వచ్చిన కవర్ తీసుకున్నాను దానిపైన కొంచెం నెయ్యి అప్లై చేసి ఇలా క ఫుడ్ కలర్ వేసుకున్న పిండిని ఇలా ఒత్తుకోండి ఒత్తుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఇంకొక సైడ్ కవర్ ఉంది కదా దాంతో దీన్ని కవర్ చేసేసి మనం చపాతిలాగా ఒత్తుకోవాలి మరీ గట్టిగా వత్తుందండి ఎందుకంటే పల్చగా ఉంటే రోల్ చేయటం కుదరదు ఇది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ కలర్ యాడ్ చేయని పిండిని తీసుకొని ఇప్పుడు బాగా ఒత్తుకొని చూడండి ఇలా రోల్ లాగా చేసుకోవాలి మనకి ఎంత సైజ్ కావాలి అంటే అంత సైజులో రోల్ చేసుకోవచ్చు కంపల్సరీ ఇంతే చేయాలని రూల్ అయితే లేదు ఇలా రోల్ చేసేసుకున్నాం కదా చాలా నీట్గా ఉంటుందండి అసలు పిండి విరగటం అనేది ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఈ రోల్స్ కూడా ఇలా రోల్ చేసుకొని ఆల్రెడీ మనం ఇక్కడ చపాతిలాగా చేసి పెట్టుకున్నాం కదా కలర్లోని దాంట్లో ఈ రోల్ని పెట్టేసి ఇప్పుడు మనం రోల్ చేసుకోవాలి రోల్ చేసుకునే పద్ధతి చూడండి ఎందుకంటే సరిగ్గా రోల్ చేయకపోతే మనకి పిండి అనేది విరిగిపోతుంది ఎక్స్ట్రా ఉన్నవి తీసేస్తున్నాను చూడండి ఇలా ఆ కవర్తోనే రోల్ చేయాలి ఇలా ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే ఈజీగా లోపల ఉన్న రోల్కి పైన ఉన్న లేయర్ అనేది స్టిక్ అయిపోతుంది ఈ ఎక్స్ట్రా ఎడ్జెస్ని రిమూవ్ చేసేయండి నేను రిమూవ్ చేసేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఎడ్జస్ని ఇప్పుడు బాగా రోల్ చేయండి కొంచెం అంత రెండు సైడ్స్ స్టిక్ అయ్యేలాగా ఇలా కవర్తోనే రోల్ చేయండి చూశారు కదా ఇలా రోల్ ప్రిపరేషన్ అయిపోయింది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాన్ని కవర్లోనే ఫోల్డ్ చేయండి ఇలా కవర్లో ఇలా రోల్ చేసేసి దాన్ని మనం ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రీజర్లో పెట్టుకొని తీసుకోవాలి ఫ్రీజర్లో పెట్టి తీసుకున్న తర్వాత చూడండి కొంచెం ఇలా స్టిక్ అయినట్టు అనిపిస్తుంది దాన్ని ఇలా స్లోగా రిమూవ్ చేసేయండి కవర్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఈ రోల్ని మనకు కావలసిన సైజెస్లో కట్ చేసుకోవచ్చు అంతే ఈజీగా రోల్స్ తయారైపోయాయి ఇంట్లో ఏ స్వీట్ చేయాలా అని ఆలోచించుకునేటప్పుడు ఇలాంటి వెరైటీ స్వీట్ని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చూసారు కదా లోపల వైట్ కలరు పైన ఆరెంజ్ కలర్ ఉంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఈ స్వీట్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి అండ్ దీంట్లో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ఈజీగా ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్సే కొత్తగా మనం ఏమీ యాడ్ చేయనవసరం లేదు ఇంకా మీకు కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కావాలి అంటే ఎలాచి పౌడర్ కూడా యాడ్ చేయండి దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ ఎలాచీ పౌడర్ కూడా యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది